ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గణేష్ ఘాట్ బారా షాహీ దర్గా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ అంటూ చెప్పే మాటలు అన్ని ఆయన వేసే వేషాల్లో భాగమేనని రైల్వే బోర్డు సభ్యుడు స్వర్ణ వెంకయ్య ఆరోపించారు. నాలుగేళ్లుగా అధికార పార్టీతో ఉన్న శ్రీధర్ రెడ్డి అసలు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన రాజకీయ లబ్ది కోసం పాస్టర్లను ఇటుకలు తీసుకురావాలని కోరుతున్నారన్నారు. చరిత్రలో పాస్టర్లు ఏనాడన్నా ఇటుకలు తీసుకువచ్చిన చరిత్ర ఉందా అని అన్నారు. బారాషాహీ దర్గాకు 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డిదేనని తెలిపారు. నెల్లూరు జిల్లాలో అజాతశత్రువు ఆదాల అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎంపీ ఆదాల కార్యాలయంలో స్వర్ణ వెంకయ్యతో పాటు వైసీపీ నేత పాలకీర్తి రవి, పలువురు పాస్టర్లు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఒక ఇటుక రాయి తీసుకొని గాంధీనగర్ దగ్గర ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం రావాలని పిలుపునిచ్చారు. మీ అందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలో బైబిల్ పట్టుకున్న ఈ యొక్క పాస్టర్ గారు ఇటుక రాయి తీసుకొని పోయి మందిరాలు కట్టిన సంగతి ఎక్కడన్నా ఉందా? మరి ఇదేమన్నా ఆ రోజంటే బీజేపీ వాళ్ళు బాబరీ మసీద్ కోసం ఇటుక రాయి తీసుకురమ్మన్నారు, బాగానే ఉంది. ఆ భావజాలాలు సీతారెడ్డి గారిలో ఉండబట్టి ఆయన దాన్నే మళ్ళా కిషన్ వాళ్ళకు కూడా ఎంపీలు కూడా ఇటుక రాయిలు ఎత్తుకురాండి నేనంటే అది ఎంతవరకు కరెక్టో ఆయన విజ్ఞత వదిలేస్తున్నాం. రెండు, ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆయన స్వతహాగా ఆయనే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ప్రకటించిన 3వ రోజు ప్రెస్ మీట్లో ప్రభాకర్ రెడ్డి గారు అయితేనే రూరల్లో ప్రతి పని పోతిడిపాలెం కలుదు నిధులు దాగలడు, బాలశా దర్గాకి నిధులు దాగలడు, సజాపురం రోడ్డు వేపగలడు అని ఆయన నోటుకుండా ప్రెస్ మీట్లో మాట్లాడిన నగ్న సత్యమో కాదా మీరే గమనించాలి. తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్రైస్తవ సోదరుడికి 5000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తుంది వాస్తవం కాదా? నెల్లూరు రూరల్లో 293 మంది గౌరవ వేతనం తీసుకున్న పాస్టర్ గారు ఎవరు పక్కన ఉంటారు? జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారా, ఆదాల ప్రభాడు గారు పక్కన ఉంటారా, కాకాని గోదర రెడ్డి పక్కన ఉంటారా, లేదంటే మన సోదరుడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్కన ఉంటారు? మీరే చెప్పాలి. మరి మొదటి విడత 293 మంది గౌరవ వేతనం తీసుకున్నారు, రెండవ విడత 208 మంది తీసుకున్నారు, మళ్ళా మొన్న కూడా 30 మంది మళ్ళా అప్లై చేసుకోవడం జరిగింది. ఇది రాజకీయ స్టెంటా కాదా మీరే చెప్పండి. 4 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండేవు బ్రహ్మాండంగా, ఈ 4 సంవత్సరాలు అద్భుతమైనటువంటి అవకాశాన్ని నీకు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఎంతో మంది సద్వినియోగం చేసుకున్నారు. మరి మీరు ఎందుకు సద్వినియోగం చేయలేదు? మీకు పవర్ ఉంది, అధికారం ఉంది, మంచి మంచి వాక్చాతుర్యం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు సాధించి తీసుకురాలేకపోతే ఇవన్నీ కూడా? మరి ముఖ్యమంత్రి గారు మైనార్టీల మీద, క్రిస్టియన్ సోదరుల మీద ప్రేమ ఉండబట్టే కదా 150 ఎకరాల స్థలాన్ని ఆ రోజు ప్రభుత్వ అధికారి కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పించింది ముఖ్యమంత్రి గారే కదా. మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 2004లో సరేపల్లి శాసనసభ్యుడిగా ఉంటే మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అంటే నెల రోజుల నుండి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కు పోరుబాట అనే కార్యక్రమాన్ని పెట్టారు. అయ్యా శ్రీధర్ అన్న గారు గత 4 సంవత్సరాల నుండి అధికార పార్టీలో ఉన్న మీరు ఈ రోజు పోరుబాట పట్టడం ఏంటి? ఇది ఎక్కడన్నా న్యాయమా? మరి 4 సంవత్సరాలుగా అదే జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఉన్నారు కదా, మరి ఆ రోజున క్రిస్టియన్ భవనం కమ్యూనిటీ హాల్ గురించి మీకు గుర్తుకు రాలేదా? అదే మైనార్టీ కమ్యూనిటీ హాల్ గురించి గుర్తుకు రాలేదా? అదే బారా షాహీ దర్గా గురించి గుర్తుకు రాలేదా? గణేష్ ఘాట్ గురించి గుర్తుకు రాలేదా? అదే కలుసు మీద ఒంటిని గుర్తు రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. అన్నా ఆపండి, ఇంకనైనా మీ డ్రామాలు ఆపాలా, ఖచ్చితంగా మీ డ్రామాలు ఆపాలా. మీ రాజకీయ స్వయ ప్రయోజనాల కోసం మంచి మనిషి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద బురద సల్లడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నా. అన్నా శ్రీధర్ అన్న, మేము మిమ్మల్ని ఒకటి అడుగుతున్నామన్నా, బరియల్ గ్రౌండ్ కి డబ్బులు శాంక్షన్ ఎవరు చేశారన్నా? మన ముఖ్యమంత్రి వారు కాదా? మన ముఖ్యమంత్రి వారు కాదా నేను అడుగుతున్నాను? క్రిస్టియన్ భవన్ కి స్థలం ఎవరు కేటాయించారన్నా? ఈ ప్రభుత్వం కాదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? మాట తప్పని మడమ తిప్పనటువంటి వంశం వైఎస్ఆర్ ఫ్యామిలీ. ఖచ్చితంగా వెనక ముందు మాకు కూడా ఉంది ఆశ, ఒక కమ్యూనిటీ హాల్ వస్తుంది, మేము కూడా ఒక సంతోషించాలని ఉన్నాం. వస్తుంది, వెనక ముందు వస్తుంది. దాని సాకుగా చూపి ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకుని ప్రచారం చేసేటువంటి పాస్టర్ల చేత మీరు ఇటుక పట్టించి మీరు వారిని అవమానపరిచే విధంగా, ఏ ఎండక ఆ గొడుగు అన్నట్టు వారి దగ్గర గొడుగులు పట్టించి వారిని అవమానపరిచే విధంగా మీరు చేసినది కరెక్ట్ కాదన్న. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన
మరుక్షణమే జెరూసలేం యాత్రకు ఇంతకు ముందు ఉన్న దానికంటే కూడా మూడింతలు రెట్లు జెరూసలేం యాత్రకు పోయే వారికి శాంక్షన్ చేసింది. గుర్తుకు రాలేదన్నా మీకు? ఎందుకన్నా? రాజకీయ లబ్ధి కోసం. మీరు రాజకీయం చేయండి, రాజకీయ లబ్ధి కోసం. శాంతి కాముకులం మేము, క్రైస్తవులం మేము, శాంతి కాముకులం. మమ్మల్ని రెచ్చగొట్టి మాలో మాకు విభేదాలు సృష్టించి మీరు పాస్టర్ల చేత నిన్న ఏదైతే ఇటుకైతే మోహించారో అది మాకు చాలా బాధ కలిగిస్తుంది అన్న. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్ కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswasai's Dr. SRK School, Maguntalayout, Nellore.